రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి తర్వాత ఓఎస్డీలు రాజీనామా చేశారు. ఇప్పటికే తెలంగాణ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తన పదవులకు రిజైన్ చేశారు. ఆయన బాటలోనే రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఓఎస్డీ ప్రభాకర్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషోర్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమితో వీళ్లంతా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఓఎస్డీల రాజీనామాలకు సంబంధించిన డీటెయిల్స్ అజయ్ నడి తెలుసుకుందాం. అజయ్, ఓఎస్డీ రాజీనామాలపై అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, ఒకేసారి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ పొలిటికల్ పరిణామాలు మారిన నేపథ్యంలో అధికారులు ఎవరైతే ఉన్నత స్థాయిలో పదవులు ఆరోహించిన అధికారులు అందరూ కూడా ఒక్కసారిగా రాజీనామాల పర్వం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ట్రాన్స్కో జెన్కోకు సంబంధించిన దాంతోపాటు ఇటు ఇంటెలిజెన్స్ సంబంధించి ఐజీ కూడా రాజీనామా చేయడం జరిగింది. గతంలో టాస్క్ ఫోర్స్ సంబంధించి ఓఎస్డీగా పనిచేసినటువంటి రాధాకిషన్ కూడా రాజీనామాని ప్రభుత్వానికి పంపించిన పరిస్థితి. అయితే ఈ రాజీనామా చేసిన ఎవరైతే ఉద్యోగులు అందరూ కూడా ఉన్నత స్థాయి అంటే ఓఎస్డీలుగా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ స్థాయిలో ఉన్నవారు, వీళ్ళందరూ ప్రభుత్వము అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వానికి సహకరిస్తూ పనిచేయడం కావచ్చు, లేకపోతే ఆ ప్రభుత్వం సంబంధించి ఎక్కడ పోస్టింగ్ కావాలన్నా లేకపోతే ఏ విధమైన పైరవీలు చేసుకోవాలన్నా చేసుకున్న వారిగా ప్రస్తుతం వాళ్ళపైన ఆరోపణలు అవుతున్నాయి. ఒక్కసారిగా బీఆర్ఎస్ సంబంధించి ప్రభుత్వము రాకుండా ఇటు కాంగ్రెస్ సంబంధించి అధికారం చేపట్టనున్న నేపథ్యంలో వీరంతా కూడా దానికి సంబంధించి రాజీనామాలు సమర్పించినట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే ఇటు ఉన్నతాధికారులు మనం చెప్పుకున్నట్లు వీళ్ళందరూ కూడా రాజీనామాలు అయితే ప్రభుత్వానికి సమర్పించిన పరిస్థితి. ముఖ్యంగా వీళ్ళపైన గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ సంబంధించి ఓఎస్డీగా పనిచేసినటువంటి రాధాకిషన్ పైన ఏదైతే ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయి పవర్స్ ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ల సమయంలో కొంతవరకు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో అటు ఇతర అధికారులు ఇప్పుడు రాజీనామా చేసిన అధికారుల్లో కూడా సేమ్ అలాంటి అభియోగాలు అలాంటి ఆరోపణలు గతంలో ఎదుర్కొన్నారు. కానీ కేవలము బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కొందరు మంత్రులు కావచ్చు లేకపోతే పెద్దలు ఆ సహకారంతో వాళ్ళ అండదండలతో వాళ్ళ ద్వారా మొత్తం కూడా సర్వైవ్ అయినట్లు కొంతవరకు వీళ్ళపైన ఆరోపణలు ఉన్నాయి. సో ఒక్కసారిగా బీఆర్ఎస్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వెళ్ళిపోవడము, దాంతో దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టనున్న నేపథ్యంలో ఇక తమ ఆటలు సాగవు అని ఈ అధికారులు ఎవరైతే ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వంతుగా ఉన్నారో, గత ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించారో అంటే వీళ్ళపైన చాలా ఆరోపణలు. ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన పని కాకుండా ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు లేకపోతే ప్రభుత్వంలో ఉన్న బడా నాయకులు ఎవరైతే ఉంటారో ఎలాంటి కేసు కానీ లేకపోతే ఎలాంటి పైరవి కానీ అటు విక్టిమ్స్కి అన్యాయం చేస్తూ వీళ్ళకి పూర్తి స్థాయిలో కూడా ఒకవేళ తప్పు అని తెలిసినప్పటికి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి పైరవీలు చేస్తూ వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసిన పరిస్థితి. ఆయా శాఖలకు సంబంధించి అందులో ఎలాంటి పని కావాలన్నా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్లో ఉన్న నాయకులకు మాత్రమే వీళ్ళు వంతుపడుతూ వీళ్ళకి పనిచేసిన పరిస్థితి. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడుతున్న నేపథ్యంలో ఒక విధంగా ఇప్పుడు రాజీనామా చేసిన నాయకులు అందరిలో కూడా కొంతవరకు భయం మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇలాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి వంతుపడుతూ ముఖ్యంగా ప్రతిపక్షాలు గొంతు నొక్కుతూ ప్రతిపక్షాల పైన కేసులు బనాయించడం కావచ్చు లేకపోతే ప్రతిపక్షాలకి ఎలాంటి పని చేయకుండా, ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అన్నప్పుడు పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్కి సర్వీస్ చేయాల్సి ఉంటుంది, కానీ కేవలము కొందరు ఉద్యోగులు మాత్రము అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో వాళ్ళకే పనిచేస్తూ వాళ్ళ పార్టీ సంబంధించిన వారికే సపోర్ట్ చేసిన పరిస్థితి. సో అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, రాష్ట్రానికి సంబంధించిన నేతలు అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, అధికారము కాంగ్రెస్ పార్టీ చేపడితే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఎవరైతే వంతుపడ్డారో, బీఆర్ఎస్ సంబంధించి ఎవరైతే ప్రభుత్వానికి పనిచేశారో అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ అయి ఉండి పబ్లిక్కి సర్వీస్ చేయకుండా కేవలం ఏదైతే ప్రభుత్వం బీఆర్ఎస్ గతంలో ఉందో దానికి ఎవరైతే పనిచేశారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, వాళ్ళపైన ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకు సంబంధించి వాళ్ళపైన ఒక కన్ను ఉంటుంది అని కాంగ్రెస్ సంబంధించి ముందు నుండి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ ప్రజలకి సర్వీస్ చేయకుండా కేవలం బీఆర్ఎస్ గతంలో ఉన్న ప్రభుత్వానికి నాయకులకి మంత్రులకి వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ అనుకోవచ్చు లేకపోతే వాళ్ళు చెప్పిన మాట ప్రకారమే నడిచి పూర్తిగా ఒక తప్పు జరిగిందన్నా కూడా ఆ తప్పుని ఒప్పుగా చూపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో అలాంటి ఉద్యోగులు ప్రస్తుతానికి ముందస్తుగానే, ఎందుకంటే ఉద్యోగంలో ఉన్నప్పటికి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్ని కావచ్చు నాయకుల్ని కావచ్చు వీళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెట్టిన పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారం చేపడుతుంది కాబట్టి ఖచ్చితంగా పరిణామాలు మారుతాయని భావించి ముందస్తుగానే ముందు జాగ్రత్తగా ఒక భయంతో ఈ ఉద్యోగులు అందరూ కూడా రాజీనామా చేసినట్లయితే
కొంతవరకు ప్రచారం జరుగుతుంది. సో ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది ప్రభుత్వానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వంతుపడుతూ కేవలము ప్రభుత్వము ఏదైతే అధికారులు ముఖ్యంగా నా మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు ఏది చెప్తే అది విన్న చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు వివిధ శాఖలకు సంబంధించి ఇంకా ఉన్నారు. ఇంకా ఎంతమంది రాజీనామాలు చేస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఓడే ఓఎస్డీల వరుస రాజీనామాలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. కానీ ఓవరాల్గా వీళ్ళందరూ ఎవరైతే రాజీనామాలు చేసిన వ్యక్తులు ఉన్నారో గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లో మంత్రుల కనుసన్నల్లో పనిచేశారు, పబ్లిక్కి ఎలాంటి సర్వీస్ చేయలేదు, పబ్లిక్కి పూర్తి స్థాయిలో కూడా కొన్ని విషయాల్లో కొన్ని వినతుల్లో కొన్ని ఫిర్యాదులు చేసినప్పుడు కావచ్చు, ఇటు పోలీస్ శాఖకు సంబంధించి కేసులకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో అమాయకమైన పబ్లిక్ని కేవలము ప్రభుత్వము తమ అండదండలు ఉన్నాయి, ప్రభుత్వము కనుసన్నల్లో మేము నడుస్తున్నాము, మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని భావించి కామన్ పబ్లిక్కి చాలా వరకు అన్యాయం చేసిన ఉద్యోగులు వీళ్ళంతా. సో ప్రస్తుతానికి కాంగ్రెస్ అధికారం చేపడుతుంది కాబట్టి సో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి ఆటలు సాగవు. ఖచ్చితంగా మేము గతంలో చేసిన దానికి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అన్న ఒక దాంతో వీళ్ళందరూ కూడా రాజీనామాలు చేసినట్లయితే ప్రస్తుతము కొన్ని అభియోగాలు తెరపైకి వస్తున్నాయి, చూడాలి. ఇంకా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించి బీఆర్ఎస్ ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసిన ఇంకొంతమంది ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా రాజీనామా బాట పడతారా, లేకపోతే వాళ్ళ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంతవరకు ఆసక్తికరంగా మారింది. కానీ వరుసగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఓఎస్డీల రాజీనామా సంబంధించిన విషయం మాత్రం ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి చంద్రిక. రైట్, థ్యాంక్ యూ అజయ్.